అందరికి నమస్కారం. నేను సుష్మా, మీరు చూస్తున్నది సాపాసా. ఈరోజు సాపాసాలో ఒక మంచి దేశభక్తి గీతం. 1949లో వచ్చిన మనదేశం సినిమా నుంచి వినిపించబోతున్నాను ఇప్పుడు ఒక మంచి దేశభక్తి గీతాన్ని. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అండి, ఎందుకంటే అందరికీ తెలుసు ఈ సినిమాతోనే ఎన్టీ రామారావు గారు తెలుగు సినిమాకి పరిచయం అయ్యారు. మరొక విశేషం ఏంటంటే ఘంటసాల గారు ఈ సినిమాతోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంపోజర్ అయ్యారట. ఈ సినిమాలో మొట్టమొదట అంటే టైటిల్స్ మీద వచ్చే పాట ఇది దేశభక్తి గీతం. దీన్ని ఆరభిరాగంలో ఘంటసాల గారు కట్టారు. చాలా ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది, 2 నిమిషాల 10 సెకండ్లలోపు పాట అయిపోతుంది. 2 చరణాలు, ఎంతో మంచి ఇంటర్లూడ్స్ మనకి వినిపిస్తాయి. ఈ ఆరభిరాగమే మనకి ఒక మంచి ఉత్సాహంతో, ఇది శంకరాభరణ రాగజన్యము. ఈ రాగం ఎలా వస్తుందంటే సరీ మా పదాస సానిదాపమగరీసా. ఈ రాగానికి చెల్లెల్లాగానే మనకి శుద్ధ సావేరి కూడా వినిపిస్తుంది. సరీ మా పదాస సదాపమరీసా. ఈ లలిత సంగీతం యొక్క గొప్పతనం ఏంటంటే ఈ రాగ ఛాయను తీసుకొని ఒకవేళ భావానికి ఏదైనా స్వరం వేయాల్సి వస్తే వేస్తారు, లేకపోతే లేదు. కనుక ఇవన్నీ మిశ్ర రాగాల్లాగా మనకి వినిపిస్తాయన్నమాట. ఈ పాట మనం వింటే అప్పుడే కంపోజర్గా అడుగు పెడుతున్న ఘంటసాల గారి ఐడియాస్ మనకి ఇందులో తెలుస్తాయి. ఇంటర్లూడ్స్లో ఆయన ఐడియాస్ ఎంత బాగుంటాయంటే అప్పటిదాకా 1940స్లో మనకి వినిపించిన ఇంటర్లూడ్స్ కానీ కాంపోజిషన్ కానీ రెండిషన్ కానీ చాలా వేరు. ఈ పాటతోనే మనకి ఏదో ఒక చేంజ్ మనకి తెలిసిపోతుందన్నమాట వినగానే. చాయిస్ ఆఫ్ ఇంటర్లూడ్స్ కానివ్వండి, ఆ పాటని డిజైన్ చేసిన పద్ధతి, మనకి చాలా చాలా గ్లిమ్సెస్ అప్పుడప్పుడే వస్తున్న ఘంటసాల గారు ఆ తర్వాత ఎలా ఇవాల్వ్ అయ్యారో మనకి ఈ పాట ద్వారా తెలుస్తుంది. నాకు వారు కట్టిన ఇంకొక పాట చాలా ఇష్టం, అది వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు. ఆయన ప్రైవేట్ గీతాలు చేశారు, అందులో జయ 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 శ్రీ వెంకటేశ జయ 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 ఓం శీత జన పోష. ఇది యాక్చువల్లీ రాగమాలిక. ముందు మనకి ఆరభి లేదా శుద్ధ సావేర్తో స్టార్ట్ అయినా చివరిన మనకి మధ్యమావతితో ఎండ్ అవుతుంది. ఈ రెండు పాటల్ని పక్కపక్కన పెడితే మనకి ఈ ఫస్ట్ దేశభక్తి గీతం ఆయన కట్టిన ఇంటర్లూడ్స్ తర్వాత ఇవాల్వ్ అయ్యి ఎలాగ మనకి ఘంటసాల గారు ఈ జయ 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 శ్రీ వెంకటేశ్వరలో ఎలాగ ప్రజెంట్ చేశారో మనకు అర్థమవుతుంది. కొన్ని పోలికలు ఉంటాయన్నమాట, అదొక థ్రిల్. నాకు భలే కంపారిజన్ చేసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. మనదేశం సినిమాకి స్టోరీ, స్క్రిప్ట్, సాంగ్స్ అంటే కథా మాటలు పాటలు సముద్రాల రాఘవాచార్య గారు. దేశభక్తి గీతాలని రాసేటప్పుడు ఎంత బాగా దేశం యొక్క ఇన్ఫర్మేషను, దేశం యొక్క ముఖ్యమైన విశేషాలని ఇంత పాటల ద్వారా పిల్లలు కూడా అర్థం చేసుకునేలాగా, తెలుసుకునేలాగా, గుర్తుపెట్టుకునేలాగా అందించారంటే మహానుభావులు కవులు. లలిత సుగుణజాల తెలుగు బాల అనే శతకంలో జంజల పాపశాస్త్రి గారు, కరణశ్రీ గారు అన్నట్టు మన తెలుగు కవుల వంటి ఘనులు లేరు. అలాంటి ఈ సముద్రాల గారి రచనని ఘంటసాల గారు ఎంతో చక్కగా మనకి ఆరభి లేదా శుద్ధసావేర్ రాగంలో మనకి అందించారు. ఈ సినిమా ఒక మంచి ఎనర్జీతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ పాటతో స్టార్ట్ అవుతుంది, అదే ఈ సినిమా టోన్ని సెట్ చేస్తుంది. అంటే అప్పట్లో ఇంకా 1949 కాబట్టి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఇంకా అసలు ఇప్పటికే మన మనసు పొంగిపోతుంది స్వాతంత్ర దినోత్సవం అన్నా ఆ ఉద్యమం విశేషాలన్నా అలాంటిది. అప్పట్లో వెంటనే ఆ ఉత్సాహాన్ని రిఫ్లెక్ట్ చేసే ఈ పాట, ఈ రాగం, ఈ నడక అన్నీ కూడా అంత బాగా చేశారు ఘంటసాల గారు. మరి ఇప్పుడు ఈ దేశభక్తి గీతాన్ని విందాం. జయ జననీ పరమ పావని జయ జయ భారత జననీ జయ జననీ పరమ పావని సీతశైలమణి శృంగ కిరీట సీతశైలమణి శృంగ కిరీట సింహళ జాంబూనగ పీఠ సీతశైలమణి శృంగ కిరీట సింహళ జాంబూనగ పీఠ వింధ్య మహీధర మహామేఖల విమల కాశ్మీర కస్తూరి లేఖ వింధ్య మహీధర మహామేఖల విమల కాశ్మీర కస్తూరి లేఖ జయ జననీ పరమ పావని గంగా సింధు మహానది గౌతమి కృష్ణ కావేరీ గంగా సింధు మహానది గౌతమి కృష్ణ కావేరీ జీవసార పరితోషిత కోమల సస్య విశాల శ్యామల జీవసార పరితోషిత కోమల సస్య విశాల శ్యామల సస్య విశాల శ్యామల
జయ జననీ పరమ పావని, జయ జయ భారత జననీ, జయ జననీ పరమ పావని, జయ జయ భారత జననీ, జయ జయ భారత.